హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన ఛానల్లో ద బెస్ట్ సాంబార్ టేస్ట్ చూపిస్తాను మీకు. ఈ కలర్ చిక్కదనం చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇడ్లీ, దోశ, అన్నం దేంట్లోకైనా సూపర్గా ఉండే ఈ ట్రెడిషనల్ సాంబార్ రెసిపీని వెంటనే లేట్ చేయకుండా చూసేద్దామా. మరి నేను చెప్పినట్టు చేస్తే ద వరల్డ్స్ బెస్ట్ సాంబార్ని మీరు టేస్ట్ చేస్తారు. ముందుగా సాంబార్ కోసం 1.5 కప్పు కందిపప్పుని, 1/2 కప్పు పచ్చెనపప్పుని రెండూ కలిపి శుభ్రంగా కడిగి 1/2 గంట పాటు నానబెట్టాలి. తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న 2 టమాటోలని, అలాగే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయని, సన్నగా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చిని కూడా కుక్కర్లో వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 4-5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయేదాకా పక్కన పెట్టాలి. ఈ లోపల వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోనే 1 ఎండుమిర్చిని తుంచి వేసుకొని 1 వెల్లుల్లి రెబ్బను కూడా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి తినని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు వేగిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీ దగ్గర చిన్న చిన్న సాంబార్ గడ్డలు ఉంటాయే అవి ఉంటే వేసుకోండి, ఇంకా టేస్ట్గా ఉంటాయి సాంబార్. లేకపోతే ఇలా మామూలు ఉల్లిపాయనే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. 1 నిమిషం వాటిని నూనెలో వేగించిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఇక వెంటనే కూరగాయల ముక్కలు అన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ బెండకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, దోసకాయ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు కూడా వేశాను. ఇవన్నీ వేసిన తర్వాత అప్పటికప్పుడు కట్ చేసుకొని వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే మునక్కాయ, ముల్లంగి, క్యాలీఫ్లవర్, ఇలా ఏవైనా సరే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువ వేసుకోవద్దు, ముక్కలు ఉప్పుగా అయిపోతాయి. ముక్కల వరకు కొద్దిగా ఉప్పు వేసుకొని తర్వాత పసుపు, కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఈ ముక్కల్ని 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ముక్కలు చక్కగా ఈ తాలింపులో కాసేపు మగ్గితే చాలా రుచిగా ఉంటాయి. 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఇందులో ముక్కలు మునిగేదాకా నీళ్లు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంట మీడియంలో ఉంచుకొని 1-10 నిమిషాలు అలా వదిలేస్తే ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయి. ముక్కలు ఇలా ఉడికిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండును కూడా 1/2 గంట ముందే నానబెట్టుకుంటే పులుసు ఈజీగా వచ్చేస్తుంది. మీరు గమనించారో లేదో, అప్పటికప్పుడు నానబెట్టిన చింతపండు పులుసు టేస్ట్ వేరేగా ఉంటుంది. ముందుగానే నానబెట్టిన చింతపండు పులుసు టేస్ట్ వేరేగా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా 1/2 గంట ముందే నానబెట్టుకుంటే మంచిది. పులుసు వేసిన తర్వాత చక్కగా మరగనివ్వాలి. ఇది మరిగే లోపల సాంబార్ పౌడర్ ఇంట్లో ఉంటే సరే, లేకపోతే ఇలా రెడీ చేసుకోవాలి. ఈ సాంబార్ పౌడర్ రెసిపీ నిన్న అప్లోడ్ చేశానండి, ఒకసారి తప్పకుండా చూడండి. మీకు తమిళనాడు స్టైల్ సాంబార్ రెసిపీ కావాలంటే ఈ సాంబార్ పౌడర్ వేసుకొని నేను చెప్పినట్లు సాంబార్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ సాంబార్ వస్తాయి. రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. కుక్కర్ ప్రెషర్ పోయింది కదా, ఇప్పుడు మూత తీసుకొని ఉడికించుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సాంబార్ పులుసు కూడా చక్కగా కాగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న పప్పుని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకుంటే చిక్కటి పప్పుచారు రెడీ అయిపోతాయి. ఇవి మరిగించాక ఇలానే తింటే కూడా సూపర్గా ఉంటాయి. కానీ మనం ఇప్పుడు సాంబార్ చేస్తున్నాం కదా, సో కొద్దిగా నీళ్ళలో రెడీ చేసుకున్న 2 స్పూన్ల సాంబార్ పొడిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న సాంబార్లో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు సాంబార్ గుమగుమలు వచ్చేస్తాయి. వీటిని ఇలానే 1-10 నిమిషాల పాటు బాగా తరలనిచ్చాక ఇందులో 1/2 స్పూన్ ఇంగవను వేసుకోవాలి. అప్పుడు కదా తమిళనాడు స్టైల్ సాంబార్ టేస్ట్ వచ్చేది. ఇంగువ వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని మరి కాసేపు మరిగించుకోవాలి సాంబార్ని. ఇప్పుడు సాంబార్కి సరిపడను ఉప్పు కూడా వేసేసుకోవాలి. అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి ఉప్పు పులుపు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. కొంతమంది అయితే బెల్లం వేస్తారు, నేనైతే వేయను. ఇన్ కేస్ పులుపు చాలకపోతే కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. నేనైతే సాంబార్లో పులుపు సరిపోయినా సరే 2 స్పూన్లు నిమ్మరసం పిండుతాను, మరింత రుచిగా అనిపిస్తాయి. అంతే, వెరీ కలర్ఫుల్, వెరీ టేస్టీ, చిక్కటి, కమ్మటి ఇంగువ ఫ్లేవర్తోటి తమిళనాడు స్టైల్ సాంబార్ రెసిపీ రెడీ. నిజం చెప్పాలంటే ఇది తమిళనాడు అండ్ ఆంధ్ర స్టైల్ 2 మిక్సింగ్ అనమాట, ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఇలా వేడి వేడి సాంబార్ని
అన్నంలో వేసుకొని నోరు కాలుతూ కాలుతూ తింటుంటే భలే ఉంటాయి. అసలు అన్నంలోకే కాదండో ఇడ్లీ దోశ ఉప్మాలో కూడా సూపర్గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అన్నట్లు వీడియోని లైక్ చేస్తారు కదా మీరు. కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. ఇలాంటి బ్యూటిఫుల్ రెసిపీస్తోనే కాకుండా మంచి మంచి వ్లాగ్స్ తోటి చక్కటి ముగ్గులతోటి రోజు మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.